హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ. ఏ హీరో సినిమాకైనా సరైన టాక్ బయటికి రావాలంటే నాలుగు షోలు కంప్లీట్ అవ్వాల్సిందే. అదేంటో కానీ విజయ్ సినిమాకి మార్నింగ్ షోకే టాక్ బయటకు వచ్చేస్తుంది. అందులోనూ టాక్ బిలో యావరేజ్ రేంజ్ లో ఉందంటే మాత్రం అది మ్యాట్నీకే డిజాస్టర్ రేంజ్ లోకి వచ్చేస్తుంది. విజయ్ దేవరకొండ మృణాల్ ఠాగూర్ కాంబోలో తెరకెక్కిన ఫ్యామిలీ స్టార్ ఫిల్మ్ బాక్సాఫీస్ దగ్గర డే వన్ రన్ ని కంప్లీట్ చేసుకోగా డే వన్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ లో కంప్లీట్ గా డిసప్పాయింట్ చేసింది. ఇది మాస్ మూవీ కాదు కాబట్టి బీసీ సెంటర్స్ ని పక్కన పెట్టినా ఏ సెంటర్స్ లో కూడా అంతంత మాత్రంగానే రన్ అయింది. డే వన్ ఓపెనింగ్స్ ఎంత దారుణంగా వచ్చాయంటే ఎప్పుడో ఏడేళ్ల క్రితం రిలీజ్ అయిన డిజాస్టర్ ఫిల్మ్ నోటా డే వన్ కంటే తక్కువ కలెక్ట్ చేస్తూ డిజాస్టర్ ఓపెనింగ్స్ ని అందుకుంది ఈ ఫిల్మ్. యాక్చువల్ గా నైజాం లో ప్రెజెంట్ పెరిగిన మార్కెట్ కి అండ్ విజయ్కి అక్కడున్న క్రేజ్ కి మినిమం 3 కోట్లు ఎక్స్పెక్ట్ చేసింది ఈ ట్రేడ్. బట్ మరీ దారుణంగా 1.7 కోట్ల షేర్ తోనే సరిపెట్టుకుంది. ఇక ఆంధ్ర సంగతి చెప్పుకోనవసరం లేదు. సో లేట్ చేయకుండా ఫ్యామిలీ స్టార్ డే వన్ ఎంత కలెక్ట్ చేసిందో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో, హిట్ అయ్యే ఛాన్సులు ఏ మేరకు ఉన్నాయో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతు. ముందుగా నైజాం విషయానికి వస్తే ఈ మూవీ డే వన్ నైజాం లో కలెక్ట్ చేసిన షేర్ 1.7 కోట్లు. రీసెంట్ టైమ్ లో చిన్న సినిమాలు కూడా డే వన్ ఇక్కడ వండర్స్ ని క్రియేట్ చేస్తున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన టిల్లు స్క్వేర్ కూడా డే వన్ 4 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేస్తే నైజాం ప్రిన్స్ అనే ట్యాగ్ ఉన్న విజయ్ సినిమా మాత్రం 2 కోట్లు కూడా కొట్టలేకపోయింది. నైజాం లో బిజినెస్ వాల్యూ ఏకంగా 13 కోట్ల రేంజ్ లో ఉండడంతో మరో 11.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది ఈ ఫిల్మ్. ఇక సీడెడ్ విషయానికి వస్తే ఇక్కడ కూడా 45 లక్షల షేర్ తో బాగా డిసప్పాయింట్ చేసింది. ఈ ఇయర్ ఎలాంటి హైప్ లేకుండా రిలీజ్ అయిన గామీ డే వన్ తో ఇది ఈక్వల్. సీడెడ్ లో బిజినెస్ వాల్యూ 4.5 కోట్ల రేంజ్ లో ఉండడంతో మరో 4.5 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక ఉత్తరాంధ్రలో 46 లక్షలు, ఈస్ట్ లో 26 లక్షలు, వెస్ట్ లో 18 లక్షలు, గుంటూరులో 26 లక్షలు, కృష్ణాలో 24 లక్షలు అండ్ నెల్లూరులో 20 లక్షల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే వన్ ఆంధ్రలో కలెక్ట్ చేసిన షేర్ 1.6 కోట్లకి చేరుకుంది. ఆంధ్రలో బిజినెస్ ఏకంగా 17 కోట్లకి జారడంతో బ్రేక్ ఈవెన్ కోసం మరో 15.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది. అలా ఈ మూవీ డే వన్ తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 3.8 కోట్లకి చేరుకోగా గ్రాస్ 6.2 కోట్ల రేంజ్ లో ఉంది. ఇది విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అయిన వరల్డ్ ఫేమస్ లవర్ డే వన్ కంటే కూడా తక్కువ. తెలుగు స్టేట్స్ లో బిజినెస్ 34.5 కోట్లకి జారడంతో బ్రేక్ ఈవెన్ కోసం ఈ మూవీ లాంగ్ రన్ లో మరో 30.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా 3 కోట్ల బిజినెస్ కి గాను 40 లక్షలు, ఇక ఓవర్సీస్ మొత్తం మీద 5.5 కోట్ల బిజినెస్ కి గాను 2 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే వన్ టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 6.2 కోట్లు దాటగా వరల్డ్ వైడ్ గ్రాస్ 11 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీకి వరల్డ్ వైడ్ గా 43 కోట్ల బిజినెస్ జరగగా 44 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను ఈ మూవీ లాంగ్ రన్ లో మరో 37.8 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే హిట్ అయినట్టు ఈ రోజు బుకింగ్స్ చూస్తే డ్రాప్స్ గట్టిగానే కనిపిస్తున్నాయి. డే వన్ తెలుగు స్టేట్స్ లో 4 కోట్ల షేర్ మార్క్ దాటలేకపోయిన ఫిల్మ్, వరల్డ్ వైడ్ గా డబుల్ డిజిట్ పెట్టలేకపోయిన ఫిల్మ్ టాక్ చూస్తే డిజాస్టర్ రేంజ్ లో ఉంది. ఇంత మొత్తాన్ని రికవర్ చేయాలంటే గ్రోత్ చూపెట్టక తప్పదు. ఏదో ఒక మ్యాజిక్ జరిగితే తప్ప బాక్సాఫీస్ దగ్గర 20 కోట్ల షేర్ అందుకునే పరిస్థితి కూడా లేదు. అలా డే వన్ డిజాస్టర్ ఓపెనింగ్స్ ని అందుకుంది ఫ్యామిలీ స్టార్ ఫిల్మ్. విజయ్ లాస్ట్ 5 మూవీస్ తో కంపేర్ చేసిన ఇదే లీస్ట్ కలెక్షన్స్. మరి ఎలాంటి సిచ్యువేషన్ లో మూవీ ఎంతవరకు రికవర్ చేస్తుందో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇది ఫ్యామిలీ స్టార్ డే వన్ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.